వేదనవాదతో కృంగి నానేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా. తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆచార్యకరుడు, యేసు ఆచార్యకరుడు, యేసు ఆచార్యకరుడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరు నాకు సహాయపడతారు, ఎవరు నన్ను విడిపిస్తారు, ఎవరు నన్ను నడిపిస్తారు అని ఒకవేళ ఈ ఉదయమున నువ్వు మనుషులను నమ్ముతూ ఆధారపడుతూ ఎదురు చూసి అలసిపోయావేమో. ఎందుకంటే మనుషులని కానీ వేరే వాటిని కానీ వేరే వారిని కానీ మనము ఆశ్రయించినప్పుడు నమ్మినప్పుడు వారి వలన సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుందేమో. దేవుని బిడ్డ, ఈరోజు నీవు కూడా ఎంతో మంది మనుషులను నమ్మి మోసపోయావేమో. నీ జీవితంలో సహాయము అందిస్తామని చెప్పి అర్ధాంతరంగా నీ చేయి విడిచిపెట్టేశారేమో. ఈరోజు నేను ఒక అనాథనైపోయానే, నేను విడవబడ్డానే, నాకు సహాయము చేస్తానని చెప్పి నమ్మించి మోసము చేశారే అని ఒకవేళ బాధపడుతూ ఈ వాక్యాన్ని వింటున్నావా, ఎదిగో దేవుడు నమ్మదగినవాడు, దేవుడు సహాయపడేవాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కీర్తనలు 28:7. దేవుని బిడ్డ, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను అని భక్తుడు అంటున్నాడు. ఈరోజు మనుషులను నమ్మి నీకు సహాయము దొరకలేదేమో, వారు సహాయపడలేదేమో, వారు నిన్ను విడిచిపెట్టేశారేమో. కానీ ఈ ఉదయం నువ్వు ఎవరిని నమ్మాలో తెలుసా? నీ హృదయం అందు ఆయనకు, దేవుని యందు నువ్వు నమ్మకం పెట్టుకో. దేవుని యందు నువ్వు నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆయన నీకు సహాయాన్ని చెయ్యబోతున్నాడు. ఆయన నీకు సహాయపడి నిన్ను ఆయన ఆదుకొని నీ పరిస్థితులన్నిటిని కూడా దేవుడు మార్చబోతున్నాడు. కాబట్టి ఈ ఉదయం దేవుని సహాయము నీకు కలగాలి అంటే నీ హృదయం అందు ఆయనకు స్థానం ఇచ్చి, నేను నిన్ను నమ్ముతున్నానయ్యా, ఇంతకు మునుపు మనుషులను నమ్మాను కానీ వారి వల్ల ఇదిగో నాకు ఎలాంటి సహాయం కూడా కలగలేదు, నేను అవమానపరచబడ్డాను, కానీ ఇదిగో నేను నిన్ను నమ్ముతున్నాను అని ఒక్కసారి నీ హృదయపూర్వకంగా దేవుని పైన ఆధారపడి నువ్వు నమ్మితే నా దేవుని వలన నీవు సహాయము పొందుకోబోతున్నావు. ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఏ విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో సహాయం కావాలి ప్రభు అని అడిగితే ఆ విషయంలో దేవుడు నీకు సహాయపడబోతున్నాడు. కాబట్టి ఇదే కాలమున ఉద్యోగం కొరకు వెళ్తున్నావా, ఇంటర్వ్యూ కొరకు వెళ్తున్నావా, లేదంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావా, కోర్టు కేసులు ఉన్నాయా, ఇంటి సమస్యనా, అది కుటుంబ సమస్యనా, ఏదైనా నీకు కావాలి, ఇదిగో నీకు విడుదల కావాలి, దేవుని యొక్క సహాయము ఆయన నీకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఈ మాట నమ్మి దేవుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవానికి స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మనుషులను నమ్మి అయ్యా ఇదిగో, అయ్యా ఇదిగో నైనా తండ్రి వారు అవమానపరచబడ్డారు, అయ్యా సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చిందేమో, కానీ ఈరోజు నిన్ను నమ్ముతుండగా అయ్యా వారి ఏ విషయంలో మీ సహాయము మాకు కావాలి అని అడుగుతున్నారు నాయనా, ఆ విషయంలో ఇప్పుడే నీ వలన సహాయం కలుగును గాక. దేవుడు నీకు సహాయపడబోతున్నాడు, దేవుడు నిన్ను ఆదుకోబోతున్నాడు, దేవుడు నీకు సహాయపడి నీ పరిస్థితులన్నిటిని మార్చబోతున్నాడు. దేవా మీరు అద్భుతాన్ని చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక.